పబ్లిక్ కాలర్స్ కూడా సహనం కోల్పోవటం లేదు. ఎవరికి జరిగినా తప్పే అంటున్నారు. మనం కూడా చెప్పే ప్రయత్నం అదే, ఎవరు చేసినా ఎవరికి జరిగినా తప్పే. ఏదో ఒకరికి సపోర్ట్ చేసి మాట్లాడే అంశం అని కాదు, మా బాధ్యత అది. జర్నలిస్ట్గా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా ఈ రకంగానే మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినా ఈ రకంగానే మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, మెగా ఫ్యామిలీ అవనియండి, ఎవరవనియండి, సామాన్యుడుపై దాడి జరిగినా మా గొంతుకు ఇలాగే ఉంటుంది. ఇది తప్పు. దయచేసి ఇలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఇప్పటికైనా చేయండి. ఒక్కసారి ఆవేశాలు కట్టలు తెంచుకుంటే ఆపతరము కాదు. నేను చాలాసార్లు ప్రస్తావించాను, పవన్ కళ్యాణ్కి కానీ చిరంజీవి గారికి కానీ మెగా ఫ్యామిలీకి కానీ ఫ్యాన్స్ ఉండరు, కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం, అలాంటి ఫ్యాన్స్ దొరకడం కూడా వాళ్ళకి. వాళ్ళకేముంది, జూనియర్ ఎన్టీఆర్ గారికి లేరా, నందమూరి తారక రామారావు గారికి సీనియర్ ఎన్టీఆర్ గారికి లేరా, స్వర్గీయ కృష్ణ గారికి లేరా, శోభనబాబు గారికి లేరా, నాగేశ్వరరావు గారికి లేరా, బాలకృష్ణ గారికి లేరా. ఇలా పేర్లు చెప్పకపోతే నటులు అంటే ఆదరణ ఎక్కువ, వాళ్ళని పూజిస్తారు, గుడులు కట్టిస్తారు. ఆ సంస్కృతి మన సౌత్లో ఎక్కువ, ఇది చాలా ఎక్కువ. సో వాళ్ళకి ఏదైనా జరిగితే మా ఇంట్లోనే జరిగిపోయిందా అని చెప్పి ఆవేదన టెన్షన్ పడతారు వీళ్ళు. అందులో నుంచి వచ్చిన అభిమానం ఒకసారి రోడ్డు ఎక్కితే, అభిమానం కాస్త ఆవేశంగా మారితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం పొంచి ఉంది. ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఎవరైతే సెలబ్రేట్లు ఉన్నారో వాళ్ళ స్కెడ్యూల్ తీసుకుని, అసలు అక్కడ ఎవరు చేరుతున్నారు, అభిమానులే వస్తున్నారా, అభిమానుల ముసుగులో ఏమైనా మోకలు ఏమైనా ఎంటర్ అయినాయా, అసలు ముఖ్యంగా చేయాల్సింది పోలీసు శాఖకు కూడా మా విజ్ఞప్తి, పిఠాపురం ప్రశాంతంగా ఉన్న పిఠాపురంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నది అన్నది ఒక ఫోకస్ పెట్టాలి. ఆ ఫోకస్ పెట్టకపోతే ఏదన్నా జరగవచ్చు. ఇప్పటికి కూడా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, ఏదన్నా జరగవచ్చు, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచండి. మరొక పబ్లిక్ కాలర్ ఉన్నారు, ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. కామారెడ్డి నుంచి మురళీకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. హలో మురళీకృష్ణ గారు, మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు టీవీ చూడకండి ప్లీజ్. టీవీ చూడలేదు సార్, నేను బయట ఉన్నా. ఓకే మాట్లాడండి. గత 10 రోజులు బట్టి మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్, 99 టీవీ చూస్తుంటా నేను బాగా. అక్కడ పిఠాపురంలో ఖచ్చితంగా ఇంకొంచెం దాడులు జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి సార్. అక్కడ అవును, మాకు కూడా అక్కడ రిలేటివ్స్ గట్టు ఉన్నారు అక్కడ, యాక్చువల్ గా ఆంధ్రానే. ఓకే, కానీ నేను ఇక్కడ సెటిల్ అయినా సార్. ఇంకా దాడులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు సార్ మా వాళ్ళు అయితే అక్కడ. ఓకే, వాళ్ళు ఎంతకైనా బరి తెగించి పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి సిద్ధపడుతున్నారు సార్. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఈ ప్రజాస్వామ్యంలోన మనం ఓటరు నిజాయితీగా మనం పోటీ చేసి గెలవాలి తప్ప ఈ అడ్డదారిలా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి గెలవాలని చూస్తే అందుకు ప్రజలు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు సార్. వీళ్ళకి గుణపాఠం చెప్పే తందుకు సార్. సో మీ మీ రిలేటివ్స్ అక్కడ ఉన్నారంటున్నారు కదా, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అండి, వాళ్ళు ఏ అంశాల మీద ఎక్కువ మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఇలాంటి నీచమైన రాజకీయం పిఠాపురం, వాళ్ళకి పిఠాపురం అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి నామినేషన్ చేసిన తర్వాతనే బయట ప్రపంచం తెలిసింది. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు సార్. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు ఉంటాయి, పిఠాపురంలో ఇలా నాకు తెలిసినంత వరకు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ జరగలేదు సార్. ఓకే సార్, ఏంటండి ఇది, దీనికి మరి పరిష్కార మార్గం ఏంటి, అసలు మీరందరూ ఏమనుకుంటున్నారు ఇవన్నీ చూసి? ఇది ఓటుతోనే బుద్ధి చెప్పాలనేసి డిసైడ్ అయినారు సార్. ఓకే, ఖచ్చితంగా ఓటుతోనే ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్తే తప్ప వీళ్ళు మారారు సార్. వాళ్ళు కడప నుంచి మళ్ళా అటు అది రాయలసీమ నుంచి కూడా కొన్ని మోకలు వచ్చి ఇక్కడ అడ్డగా పెట్టి గెస్ట్ హౌజ్లలో వాళ్ళకి మందు పోసి
ఈ దాడులకు పురుగొల్పడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే, స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారండి వేరే ప్రాంతాల నుంచి ఇలా వచ్చారు. అవును అవును, అదే వాళ్ళ డిస్కషనే సార్. వాళ్ళు మాకు ఫోన్ ద్వారా మేము మాట్లాడుకున్నది ఏంటంటే ఇంకా ఇంకా ఏమైనా జరగవచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. ఓకే, వ్యవస్థలు కూడా ఒక వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నాయి సార్, వాళ్ళకి వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నాయి. సో కాపాడవలసిన వాళ్ళే ఎవరైతే కాపాడవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. ఓకే, సో టెన్షన్ టెన్షన్ గానే ఉన్నారు పిఠాపురం ప్రజలు. ఏంటి ఎప్పుడు లేదు సార్, బయటకు వస్తే ఒకప్పుడు పాకిస్తాన్ లో ఏమోలా ఎప్పుడు బాంబు పేలుతుందో ఎంత భయపడుతుందో, ఎట్నుంచి ఏది పడుతుందో ఏ రాయి పడుతుందో లేకపోతే ఎవడేం బాంబు వేస్తాడో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో పిఠాపురం పబ్లిక్ ఉన్నారు సార్ ఇక్కడ. చాలా చాలా అంటే మా వాళ్ళు చెప్పే మాటలు వింటే మేము ఇక్కడుండి మేమే భయపడుతున్నాం సార్. మురళీకృష్ణ గారు, మురళీకృష్ణ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ చేయమంటారా, నేను లైవ్లోనే కొనసాగిస్తాను ఇది, ఎందుకంటే ఒక అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళని ఒక్కసారి మీ స్థానికుల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా నాకు కాల్ చేయించండి, ఇదే నెంబర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. ఇది పరిస్థితి, ఇళ్లల్లో నుంచి రావడానికి